హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టిఎస్ఐసెట్ 2023లో జరిగిన 26th మే షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూడబోతున్నాం. స్టాటిస్టికల్ అబిలిటీకి సంబంధించి, స్టాటిస్టికల్ అబిలిటీలో 10 క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 141 నుండి 150 వరకు 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టిఎస్ఐసెట్లో ఈ 10 క్వశ్చన్స్ కూడా 4 టాపిక్స్ పైనే ఉంటాయి. మీన్, మీడియన్, మోడ్ అండ్ ప్రాబబిలిటీ. బేసిక్ ప్రాబబిలిటీ మాత్రమే ఇస్తానన్నాడు. సో టోటల్గా ఈ 4 టాపిక్స్ పైన ఈ 10 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో 10th క్లాస్ లెవెల్ ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా 26th మే షిఫ్ట్ 1లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనే చూద్దాం. ఈ 10 క్వశ్చన్స్లో ఏమంటే, 8 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేయగలం. ఒక 2 క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది. 2 క్వశ్చన్లు అయితే 20% లెంతీ క్వశ్చన్స్ ఇస్తాడు, 80% ఈజీ టు యావరేజ్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే ఈ 10 క్వశ్చన్స్ను మనం ఒకసారి ఫార్ములాస్ అవన్నీ నేర్చుకొని పెట్టుకుంటే ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఫార్ములాస్ కూడా మీన్, మీడియన్, మోడ్కు ప్రాబ్లమ్స్ కూడా అంత కష్టంగా ఏముండవు, కానీ కొంచెం లెంతీగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, కొన్ని మాత్రం ఈజీగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 141 క్వశ్చన్ నెంబర్ 141 ఈ టేబుల్ చూస్తేనే జనరల్గా మనకు అర్థమవుతుంది ఇది లెంతీ క్వశ్చన్, ఎందుకంటే స్కూల్ లెవెల్లో కూడా మనం చేసింటాం. మీన్ కనుక్కునే ప్రాసెస్లో ఇది లెంతీగా వస్తుంది. దీని ముందు ఏం చేస్తాము, బాక్స్ను ఇలా రాసుకుందాం వర్టికల్గా. ఎక్స్ అనేటివి ఏమన్నాయి, 1, 3, 5, 7, 9, 11 ఆడ్ నెంబర్స్ అని, 13, 15, 17, 19 వరకు ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఇది 1 స్క్వేర్, 1, 2 స్క్వేర్, 4, 3 స్క్వేర్, 9, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్. మనకు మీన్ కావాలంటే ఏం చేయాలంటే ఎఫ్ను ఎక్స్ను మల్టిప్లై చేయాలి. మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సమ్మేషన్ ఎఫ్ అంటే ఇదంతా టోటల్ చేసుకోవాలి ఫస్ట్. సమ్మేషన్ ఎఫ్ అంటే ఇవన్నీ టోటల్ చేయాలి. టోటల్ చేయడానికి ఫార్ములా కూడా ఉంది మనకు, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్ ఫార్ములా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ కనుక్కోడానికి ఫార్ములా n(n+1)(2n+1)/6. ఎన్ ప్లేస్లో 10 స్క్వేర్ వరకు కాబట్టి 10 × 10+1 11, 2 10s are 20+1 21/6, 2 3s are 2 5s are 3 1s 3 7s, 5 7s 35, 35 11s are 385 అవుతుంది ఇన్ టోటల్. ఇది సమ్మేషన్ ఎఫ్. మనకు కావాల్సింది సమ్మేషన్ ఎఫెక్ట్స్ కావాలి అంటే అన్ని మల్టిప్లై చేసుకోవాలి. 1 1s are 3 4s are 5 9s are 16 7s are. సో ఇలా అన్ని ఏం చేయాలి, మనము మల్టిప్లై చేసుకొని వాటి ఆన్సర్ రాసుకోవాలి. సో 25 9 సార్ 25తో 9 మల్టిప్లై చేస్తే 225, 36 11 సార్ 369 396, 49 13 సార్ 52 11, 637, 64 15 సార్ 960, 81 17s, 1377, ఇంకా చివరిగా 1900s 1900. వీటి టోటల్ చేయాలి, ఇది సమ్మేషన్ ఎఫెక్ట్స్ వస్తుంది. 3 8 10 15 21 28 35 4 8 9 11 20 23 29 36 3 4 6 9 15 9 24 27 36 3 4 5. సో 5665 డివైడెడ్ బై 385. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 11 టేబుల్తో పోతుంది. 11 3s are 11 5s are 11 5s 55 11 1s 11 5s, 515 బై 35 మళ్ళీ క్యాన్సిల్ పోతుంది. 5 7s are 5 103s are
సో ఆన్సర్ ఎంత అంటే 103/7. 103/7. సో చిన్నప్పుడు 10th క్లాస్ లో మనం చేసిన క్వశ్చన్స్ ఇవి. ఎక్స్ రాసుకోవాలి, ఎఫ్ రావాలి, ఎఫ్ఎక్స్ రాసుకొని దీన్ని టోటల్ డివైడెడ్ బై దీని టోటల్ అంటే సమ్మేషన్ ఎఫ్ఎక్స్ టోటల్ సమ్మేషన్ ఎఫ్ టోటల్ చేసుకొని రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేదే మనకు మీన్ వాల్యూ. ఇది లెంతీ క్వశ్చన్, చివరిగా టైం ఉంటే దీన్ని ఖాళీగా టైం మిగిలితే ఈ ప్రాబ్లం చేయడానికి పెట్టుకోవాలి. ముందే ట్రై చేసామంటే ఈ క్వశ్చన్ ప్లేస్లో 3 to 4 క్వశ్చన్స్ చేసుకోవచ్చు మనం. కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకోండి. 2 to 3 మినిట్స్ అయితే మినిమం పడుతుంది క్వశ్చన్. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ స్కిప్ చేసి ఈ క్వశ్చన్ను లాస్ట్లో పెట్టుకోవాలి. టైం మిగిలితే చేయాలి, లేదంటే ఏదన్నా యావరేజ్ వాల్యూ ఆప్షన్ పెట్టేసేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ చాలా ఈజీ. ఒకవేళ ఇదే క్వశ్చన్ చేస్తా కూర్చుంటే ఏమవుతుందంటే మనకు ఇలా ఉండే చిన్న క్వశ్చన్ మిస్ అయిపోతాం మనం. పెంటాగన్లో యాంగిల్స్ టోటల్ కనుక్కోవడానికి ఫార్ములా. సో జామెట్రీ ఫార్ములా, n-2 × 180 సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ రెగ్యులర్ పాలిగాన్. దీని మీన్ కనుక్కోవాలంటే డివైడెడ్ బై ఎన్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో పెంటా అంటే 5 సైడ్స్ ఉండేది కాబట్టి ఎన్ ప్లస్ లో 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. డివైడెడ్ బై ఎన్ ప్లస్ లో 5 తో క్యాన్సిల్ చేస్తే 3 × 36 విచ్ ఇస్ ఈక్వల్ టు 108 డిగ్రీస్. సింపుల్ క్వశ్చన్, హాఫ్ మినిట్ లో అయిపోతుంది. ఫార్ములా తెలిసిండాలంతే. n-2 × 180 వచ్చేసి ఏం ఫార్ములా ఇది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్. ఒక పాలిగాన్ లో ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవడానికి ఫార్ములా n-2 × 180. ఇది అర్థమెటిక్ మీన్ అనేది కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ ఎంతో డివైడ్ చేసాం. ఈ ఫార్ములా గుర్తుంటే మనకు ఇది సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది మీన్ మార్క్స్ అప్టెండ్ ఇన్ మ్యాథ్స్ ఆఫ్ 3 సెక్షన్స్. 3 సెక్షన్లవి మ్యాథ్స్లో వచ్చిన మీన్ మార్క్స్ అనమాట. ఒక సెక్షన్లో 120 ఉన్నారు, ఇంకో సెక్షన్లో 100, ఇంకో సెక్షన్లో 80. మొత్తం వచ్చేసి 300 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 300 స్టూడెంట్స్ది మీన్ మార్క్స్ ఇచ్చాడు. 120 స్టూడెంట్స్కు ఎక్స్ మార్క్స్ వచ్చాయి. 120 స్టూడెంట్స్ ఒక్కొక్కరికి ఎక్స్ మార్క్స్. తర్వాత 100 స్టూడెంట్స్కు 2x, 80 స్టూడెంట్స్కు 3x. ఇది టోటల్ మార్క్స్ అవుతుంది. టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా మీన్. మీన్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏమని? అన్ని సెక్షన్లవి మార్కులు. ఫస్ట్ సెక్షన్లో 120 మెంబర్స్, ఒక్కొక్కరికి ఎక్స్ మార్క్స్ వచ్చాయి. సెకండ్ సెక్షన్లో 100 మెంబర్స్, ఒక్కొక్కరికి 2x మార్క్స్ వచ్చాయి. థర్డ్ సెక్షన్లో 80, ఒక్కొక్కరికి 3x మార్క్స్ వచ్చాయి. డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 300 ఇస్ ఈక్వల్ టు మీన్. మీన్ కూడా వాడే ఇచ్చాడు, కంబైన్డ్ మీన్. 112 ఇస్ ఈక్వల్ టు, ఇవన్నీ యాడ్ చేద్దాం. 120x, 102 200x, 83 240x, డివైడెడ్ బై 300. ఇవన్నీ టోటల్ చేస్తే 240 440 460 560. ఎక్స్ డివైడెడ్ బై 300 ఇస్ ఈక్వల్ టు 112. 0 0 క్యాన్సిల్ పోతుంది. 56 1s are 56 2s ఆ డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే ఇది ఇంటూ అటు సైడ్ పోతే ఎలాగో డివైడ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిలేషన్. 2 × 30 becomes × 30 60. ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడు, ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగాడు. సో ఎక్స్ వాల్యూ ఇస్ 60. 1 మినిట్ లోపు చేసేయచ్చు ఈ క్వశ్చన్. చిన్న క్యాల్కులేషనే, చాలా పెద్ద క్యాల్కులేషన్ అయితే ఏం కాదు, చిన్న క్యాల్కులేషనే. ఏం చేసాము? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీన్ మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు మీన్. మీన్ ఇచ్చాడు క్వశ్చన్లోనే 112 అని. సో 112 వేసుకున్నాను, దాని నుంచి మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డేటా కన్సిస్ట్ ఆఫ్ 20 odd integers విత్ ఫ్రీక్వెన్సీస్. 20 odd integers ఉన్నాయంట, వాటి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఎంతెంత ఇచ్చాడు చూడండి, 1 square, 2 square,
అప్ టు ఎంత వరకు 20 స్క్వేర్ వరకు ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏమంటే మీడియన్ కనుక్కోవాలి. ముందు ఆడ్ అబ్జర్వేషన్స్ ఏమేమి ఉంటాయి, 1, 3, 5, 7, 9, 11, 13, 20 కదా, 15, 17, 19. ఇక్కడికి ఎన్ని అయ్యాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయ్యాయి. 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇది ఎక్స్. ఇంకా ఫ్రీక్వెన్సీస్, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఎంతవరకు రాసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా, ఎంతవరకు చూడండి, 20 స్క్వేర్ అంటే ఎంతవరకు, 400 వరకు రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా రాసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది మనకు. దీని తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మీడియన్ కదా కనుక్కునేది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వేసుకోవాలి. 1, 1 4 యాడ్ చేస్తే 5, 14, 30, 55, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. సో దీని టోటల్ వస్తుంది. కాబట్టి ఇదంతా లెంతీ ప్రాసెస్ మనకు. దీని బదులు మనం ఏం చేస్తామంటే 20 వరకు స్క్వేర్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చేది లాస్ట్ది, ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ది. 1 స్క్వేర్ నుంచి 20 స్క్వేర్ వరకు యాడ్ చేస్తే వచ్చేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్. ఇలా చేయడానికి మన దగ్గర ఫార్ములా n(n+1)(2n+1)/6. ఎన్ అంటే 20 ఇచ్చాడు, 20, 20+1 21, 2 20s are 40+1 41/6, 2 10s are 2 3s are 3 1s 3 7s. మల్టిప్లై చేస్తే 7 1s are 7, 7 4s are 28, పక్కన 0. 2870 ఇది టోటల్ ఎన్. సో ఇక్కడ వచ్చేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టోటల్ లాస్ట్ది ఎన్. మీడియన్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం, n/2 చేస్తాం. అంటే 2870/2 చేస్తే 1435. ఇది ఈ టర్మ్స్లో ఎక్కడొస్తుంది అనేది కనుక్కుంటే చాలు. అంటే ఈ టర్మ్స్ అంటే ఎన్నోదని, ఇది 29 అంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ వస్తుంది ఆన్సరు, ఇక్కడ వస్తుందా, ఇక్కడ ఇక్కడ ఈ నాలుగిట్లో ఏది అని అడిగాడు. అంటే ఇంతవరకు టోటల్ చేసుకుంటే వస్తుందా, ఇంతవరకు ఇంతవరకు అనేది అడిగాడు. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ది, థర్డ్ది, డబల్-1 కదా, ఫోర్త్ది, డబల్-1, డబల్-1 అంటే ఇది 15th, 16th, 17th, 18th. వీటిలో ఎక్కడ వస్తుంది 1435 కంటే కాస్త ఎక్కువ కానీ ఈక్వల్ కానీ ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేయాలి. అంటే 15 దగ్గరనా, 16, 17, 18 ఈ ఫార్ములాలో వేసుకొని చెక్ చేస్తాం. ఫస్ట్ 15 చెక్ చేద్దాం. n(n+1)(2n+1)/6 క్యాన్సల్ చేసుకుంటే 3 5s are 3 2s are 2 8s are 40 × 31, 1240 లేదు, ఇంకా రాలేదు. 16 వేసుకొని చూద్దాం. 16 16 ప్లస్ 1 16 డబుల్ చేస్తే 32 ప్లస్ 1, ఈ ఫార్ములాలో వేస్తున్నా, డివైడెడ్ బై 6, క్యాన్సల్ చేసుకుంటే 3 11s 3 2s 2 1s 2 8s, 11 8s are 88 × 17, 17 8s are 136 136 139 149. ఎస్, 1435 అనేది దీని లోపలే ఉంటుంది. అంటే ఇక్కడి వరకు టోటల్ చేస్తే అన్నిటినీ 1496 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేదే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఉండే వాల్యూవే మనకు మీడియన్ అవుతుంది. సో ఇది కూడా టైం టేకింగ్, మనం చేయగలము కానీ టైం టేకింగ్. ఇక అన్ని రాసుకొని చేస్తే ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఈ ఫార్ములా అయితే 2 సార్లు యూజ్ అయింది ఇప్పటికే. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ కు ఫార్ములా, n(n+1)(2n+1)/6, 20 స్క్వేర్ వరకు చేస్తే 2870, అందులో హాఫ్ చేసుకోవాలి 1435. ఇది దేని లోపల వస్తుందో చెక్ చేసుకుంటే మనకు మీడియన్ తెలిసిపోతుంది. సో ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఎన్నో టర్మ్, 16th టర్మ్ దగ్గర అంటే 31 దగ్గర వస్తుంది. ఇక్కడికి టోటల్ 1496 అంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది.
కాబట్టి దేని లోపలైతే ఆ వాల్యూ దగ్గరగా వస్తుందో అదే మీడియన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీడియన్ ఇచ్చేసాడు 72 అని, ఆర్డర్లో ఉన్నాయన్నాడు డిసెండింగ్ ఆర్డర్లో. సో ఆర్డర్లో ఉండే వాటిని ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి రిమూవ్ చేసుకుంటా వద్దాము. మధ్యలో మిగిలినాయి రెండు టర్మ్స్, రెండు టర్మ్స్ మిడిల్లో మిగిలితే వాటి యావరేజ్నే మనం ఏమంటామంటే మీడియన్ అంటాం. ఒకటే మిగిలితే ఒకటే మీడియన్ అవుతుంది. ఒకవేళ రెండు టర్మ్స్ మిగిలితే ఇట్లా రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x + 2 / 2 ఇస్ ఈక్వల్ టు మీడియన్ క్వశ్చన్లో ఇచ్చేసాడు 72. పైన 2 కామన్ తీసేస్తాను, ఇస్ ఈక్వల్ టు 72. 2 క్యాన్సల్ చేసేస్తే 72 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 71. ఈజీ క్వశ్చన్, జస్ట్ 20-30 సెకండ్స్లో అయిపోతుంది. మీడియన్ అంటే మిడిల్లో ఉండే టర్మ్స్, మిడిల్లో ఒకే టర్మ్ ఉంటే అది మీడియన్, రెండు ఉన్నప్పుడు రెండింటి యావరేజ్ చేస్తే మీడియన్ వస్తుంది. 72 ఇచ్చాడు మీడియన్ అనేది, అందులోంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, మోడ్ కనుక్కోమన్నాడు. జనరల్గా మోడ్ కనుక్కోవాలంటే మోడ్కు ఫార్ములా వేసి కనుక్కోవాలి. ఎల్ ఇస్ ఈక్వల్ మోడ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 - F0 / 2F1 - F0 - F2 × H. ఈ ఫార్ములా వేసుకొని చేయాలి. ఇక్కడ బాగా గమనించినట్లయితే మోడ్ ఎలా కనుక్కుంటామంటే ఫ్రీక్వెన్సీలో పెద్ద వాల్యూ ఎక్కడ ఉందో చూస్తాం. ఫ్రీక్వెన్సీలో పెద్ద వాల్యూకి ఎదురుగా ఉండేదే మోడ్, ఇదే మోడ్ అవుతుంది. కానీ ఇక్కడ రేంజ్ ఉంది మోడ్ 58 నుంచి 61 వరకు అని, అంటే ఈ మధ్యలోనే మోడ్ ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ 58 నుంచి 61 లోపల ఉండేది ఒకటే ఉంది ఆన్సర్, కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అన్నమాట. లేదంటే మనం ప్రాబ్లం చేసినాలి. ఎలా చేయాలంటే ఎల్ అంటే ఇక్కడ ఉండే లోయర్ బౌండ్ 58, ఇది F0 F1 F2 అన్నమాట. F1 25, F0 20, 2F1 225 50, F0 20, F2 10 × H అంటే 52 52 53 54 55. మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి 54 వరకు తీసుకోవాలి. సో 52 53 54, 3 ఉంది హైట్ క్లాస్ది. 58 + 25 లో 20 పోతే 5, 50 లో 30 పోతే 20 × 3. 4 టైమ్స్ క్యాన్సిల్ పోతుంది. 3 బై 4 అంటే 0.75. సో ది ఆన్సర్ ఈస్ 58.75. ఇది ప్రాసెస్ అనమాట. దీనికి ప్రాసెస్ లేకుండా ఎలా వచ్చేసింది అంటే, మెయిన్ ప్రాసెస్ లేకుండా రావడానికి రీజన్ ఏమి, ఇక్కడ మోడ్ అనేది అన్నిటికంటే హయ్యెస్ట్ వాల్యూ, హయ్యెస్ట్ వాల్యూకి ఎదురుగుండే రేంజ్ చూసుకుంటున్నాం. ఈ రేంజ్ వచ్చేసి 58 నుంచి 61 మధ్యలో ఉండేది ఆన్సరు. అటువంటి ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టేశాం. లేదంటే ప్రాసెస్, మనం 10th లో చేసిన మోడ్ ప్రాసెస్, 10th క్లాస్లో స్కూల్ లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఎంపెరికల్ ఫార్ములా అంటారు, ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది ఇది. ఎంపెరికల్ ఫార్ములా చాలా సింపుల్, ప్రతి ఇయర్ వస్తుంది. ఎంపెరికల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. మోడ్ ఇస్ ఈక్వల్ టు 3 × మీడియన్ -2 × మీన్. ఈ ఫార్ములా వస్తే చాలు, ఈ ప్రాబ్లం అయిపోయినట్లు. ఇంకా 3 × మీడియన్, మీను మీడియన్ రెండు ఇచ్చాడు, మీన్ మీడియన్, మీడియన్ 15. 2 × మీన్ 20, 15 3 = 45, 22 = 40, సప్రాక్ట్ చేస్తే 5. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇయర్ వస్తుంది ఈ మోడల్, ఎంపెరికల్ ఫార్ములా. ఇంకా ఇక్కడి నుంచి ప్రాబబిలిటీ, 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. 3 కాయిన్స్ టాస్ వేస్తే ప్రాబబిలిటీ చెప్తాను చూడండి. 3 కాయిన్స్ వేసినప్పుడు ఆల్ పాసిబిలిటీస్ ఎలా రాసుకోవాలి, షార్ట్ కట్ ఉంది. 3 కాయిన్స్ వేస్తే టోటల్ పాసిబిలిటీస్ కనుక్కోడానికి ఫార్ములా 2 పవర్ n, అంటే 2 పవర్ 3, మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 8 పాసిబిలిటీస్ వస్తాయి. ఈ పాసిబిలిటీస్ అన్ని ఎలా రాసేయాలంటే సింపుల్ ట్రిక్ అనమాట. 4 హెడ్స్,
ఫోర్ టెయిల్స్, ఎయిట్ పాసిబిలిటీస్లో ఫోర్ హెడ్స్ ఫోర్ టెయిల్స్ పెట్టండి ఫస్ట్. తర్వాత టూ హెడ్స్ టూ టెయిల్స్, టూ హెడ్స్ టూ టెయిల్స్, చివరిలో వన్ హెడ్ వన్ టెయిల్, వన్ హెడ్ వన్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్ రాసుకుంటే ఇటువంటి టోటల్ ఎయిట్ పాసిబిలిటీస్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా వచ్చేస్తాయి. ఇందులో క్వశ్చన్లో ఏమని అడగంటే అట్లీస్ట్ వన్ హెడ్ అన్నా ఉండాలంట. ఈ ఎయిట్లో ఒక్క హెడ్ అన్నా ఉండేటివి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఉంది ఒక్క హెడ్ అన్నా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక్కటి తప్ప మిగతా చోట్లంతా హెడ్ ఉంది. ఒక్కటన్నా ఉండాలి అంటే ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడైనా ఉండొచ్చు. మూడు టెయిల్ ఉండేది ఒక్కటి రాదు, మిగతా అవన్నీ వస్తాయి. సో ఆన్సర్ 7/8. ఒకవేళ ఐదు కాయిన్స్ వేసింటే ఫార్ములా ఇలా, ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం మనం. 2n కాయిన్స్ కు ఫార్ములా, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కనుక్కోవడానికి కాయిన్ ఫార్ములా 2n. 2 పవర్ 5 32 అవుతుంది. ఇక్కడ 3ని కాబట్టి 2 పవర్ 3 8 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టిఎస్ ఐసెట్ అనే వర్డ్లో మనం అరేంజ్మెంట్ చేయాలంట. ఏముండకూడదు అన్నాడంట, టూ టీస్ డు నాట్ కమ్ టుగెదర్, టీ టీ పక్క పక్కన రాకుండా చూసుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, 1 2 3 4 5 6 ఉన్నాయి టోటల్ అరేంజ్మెంట్స్. 6 ఫ్యాక్టోరియల్ బై రిపీటెడ్ అని, రెండు రిపీటెడ్ రిపిటేషన్ ఉన్నప్పుడు బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇవి టోటల్ అరేంజ్మెంట్స్ అవుతాయి. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి అన్ని వెనక్కి రాసుకోవాలి, 30 120 720 అవుతుంది. 720 డివైడెడ్ బై 2, ఇవి టోటల్ పాసిబిలిటీస్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఏమి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, అంటే పైన ఫేవరబుల్ అవుట్కమ్స్, కింద టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఎంత ఉందంటే 360. ఇక ఫేవరబుల్ కావాలి పైన వచ్చేటివి. రెండు టీలు పక్క పక్కన ఉండకూడదంట. ఒకవేళ పక్క పక్కన ఉంటే ఏమవుతుంది? రెండు టీలు పక్క పక్కన పెట్టేస్తే దీని అంతా 1 యూనిట్గా తీసుకుంటాం, రిమైనింగ్ 4 ఉంటాయి. 1+4 అంటే 5ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకుంటాం. 5 ఫ్యాక్టోరియల్ మీనింగ్ 5 4 3 2 1, 120 60 120 అవుతుంది. సో ఇది వచ్చేసి ఫేవరబుల్ కాదు, నాట్ ఫేవరబుల్. ఇది 120 అనేది ఫేవరబుల్ కాదు, నాట్ ఫేవరబుల్. ఎందుకు? రెండు టీలు పక్క పక్కన రాకూడదు అన్నాడు, వచ్చేటి తీసుకున్నా. టోటల్ 360లో ఇవి రాకూడదు. అంటే ఎన్ని వస్తాయి? 240 వస్తాయి. క్యాన్సల్ చేసుకుంటే 12 2 12 3 0, ఆన్సర్ ఈస్ 2/3, ఆప్షన్ 2. సో టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని అంటే ఇక్కడ 6 ఉన్నాయి, 6 ఫ్యాక్టోరియల్. ఎనీ రిపిటేషన్ ఏదైతే రిపీట్ అవుతుందో ఆ లెటర్స్ని ఇలా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసాసిన్ ఉందనుకోండి, అసాసిన్ 4 సార్లు ఎస్ రిపీట్ అయింది, 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టోరియల్. 4 సార్లు ఎస్ రిపీట్ అయింది, 2 సార్లు ఏ రిపీట్ అయింది. ఇది అవుతుంది అనమాట టోటల్ పాసిబిలిటీస్ రిపిటేషన్ ఉన్నప్పుడు. సో రిపిటేషన్లు 2 టీలు కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ కింద, టోటల్ 6 ఫ్యాక్టోరియల్. సో టోటల్ అవుట్కమ్స్ ఇవి, ఇవి టోటల్ పాసిబిలిటీస్. ఇందులో మనకు ఏమన్నాడు? 2 టీలు పక్క పక్కన రాకుండా రావాలన్నాడు. అప్పుడు 2 టీలు ఒకటేగా తీసుకొని పక్క పక్కన వచ్చేటట్టు తీసుకుంటున్నా. ఇది ఒక యూనిట్గా తీసుకున్నా, మిగిలిన 4 లెటర్స్ని ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు. టోటల్గా 5 అరేంజ్ చేయాల్సింది మనం. 5 అరేంజ్ చేసేదంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ రెండింటిని కూడా అరేంజ్ చేయాలి కదంటే ఎస్ 2ని కూడా అరేంజ్ చేయాలి. కానీ రిపీట్ అయినాయి కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి. 5 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది అంటే 120. ఇవి ఏంటివి? 2 టీలు పక్క పక్కన వచ్చేటివి, కమ్ టుగెదర్ అనమాట. క్వశ్చన్లో ఏమన్నాడు? డు నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. అంటే 360 టోటల్లో 120ని రిమూవ్ చేస్తే రిమైనింగ్ వచ్చేసి డు నాట్ కమ్ టుగెదర్ అవుతుంది. ఆన్సర్ 2/3 అవుతుంది. వెన్ ఏ ఫెయిర్ కాయిన్ ఇస్ టాస్డ్ 5 టైమ్స్, సో కాయిన్ 5 టైమ్స్ టాస్ చేస్తే ఫార్ములా 2 పవర్ 5. జనరల్గా క్వశ్చన్ అడిగింటే ఇదే 32 అయిపోయేది, కానీ కండిషన్ ఇచ్చాడు అట్లీస్ట్ 2 టైమ్స్ హెడ్ రావాలంట.
దట్ హెడ్ అపియర్స్ అట్లీస్ట్ 2 టైమ్స్. ఇలా 2 టైమ్స్ ఏదన్నా వస్తే, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది ప్రాబ్లం చేయకుండా, 2 టైమ్స్ అనే క్వశ్చన్ ఏదన్నా వస్తే ఫార్ములా చూడండి, 2 పవర్ n మైనస్ n మైనస్ 1 డివైడెడ్ బై 2 పవర్ n. ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ వెన్ కాయిన్స్ ఆర్ టాస్డ్ హెడ్ అపియర్స్ కానీ టైల్ అపియర్స్ కానీ అట్లీస్ట్ 2 టైమ్స్ అని ఇస్తే, ఇది ఫార్ములా. ఇందులో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 5. సో 2 పవర్ 5 మైనస్ 5 మైనస్ 1 డివైడెడ్ బై 2 పవర్ 5, 32 మైనస్ 6 బై 32, 26 బై 32 అవుతుంది. క్యాన్సిలేషన్ చేసుకుంటే 13 బై 16, ఆప్షన్ 1. ఫార్ములా తెలిసింటే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాబ్లం. ఈ 10 క్వశ్చన్స్ మనం చూసినట్లయితే 6 ఈజీ లెవెల్ ఉంటాయి, 2 యావరేజ్ లెవెల్ ఉంటాయి, 2 హార్డ్ లెవెల్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్క ఐసెట్ పేపర్ చూడండి, టిఎస్ ఐసెట్ది, ఈ 10 క్వశ్చన్స్ ఇలా ఉంటాయన్నమాట. 6 అందరూ చేయగలరు, 2 యావరేజ్ వాళ్ళు చేయగలరు అంటే కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఫార్ములాలు తెలిసిన వాళ్ళు చేయగలరు. ఇంకో 2 హార్డ్, టైం మేనేజ్ చేయగలిగిన వాళ్ళు, టైంను సేవ్ చేసుకొని ఖచ్చితంగా చేయాలి, లెంగ్త్ ఉన్నా కూడా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ 2 కూడా చేయగలరు. లేదంటే టైం మేనేజ్ చేయాలి, టైం వేరే వాటికి బాగా స్పెండ్ చేస్తే స్కోర్ ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళు 8 క్వశ్చన్స్ చేయగలిగినా కూడా ఇట్స్ ఎ గుడ్ స్కోర్ అనమాట, 80%. ఎందుకంటే మనకు 200కు 160 దాటితే, 80% దాటితే ఖచ్చితంగా మీరు టాప్ 10 ర్యాంక్స్లో ఉంటారు స్టేట్లో. సో 160+ గ్యారంటీడ్ టాప్ 10 ర్యాంక్స్, 140+ గ్యారంటీడ్ బిలో 100 ర్యాంక్స్. కాబట్టి 70% అబోవ్ ఉన్నా కూడా మనకు టాప్ 100 ర్యాంక్స్లో వస్తుంది. కాబట్టి 80% చేయగలిగిన వాళ్ళు ఇంకా బెటర్ ర్యాంక్స్లో, టాప్ 10 ర్యాంక్స్లో ఉండే అవకాశం ఉంది. అందుకోసమని ఈ లెవెల్ వరకు చేయగలిగి ఈ రెండింటిని లాస్ట్కు టైం ఉంటే చేయడానికి పెట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా మంచి స్కోర్స్ అనేటి ట్రై చేయొచ్చు. ఎక్కువగా ఇబ్బంది పడేది ఐసెట్ వాళ్ళు మ్యాథమెటికల్ ఎబిలిటీనే, అందులో స్టాటిస్టికల్ ఎబిలిటీ కొద్దిగా ఈజీగా చేయగలరు కాబట్టి, అదిగాక కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ ఫాస్ట్గా దీన్ని క్యాల్కులేషన్ కూడా చేయగలము. ఎక్కువ ఫార్ములాస్ అయితే యూజ్ అవ్వు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారు. మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీనే చాలామంది అటెంప్ట్ చేస్తారు. ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీ ఎక్కువ మంది స్కిప్ చేస్తూ ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. సో 2023కి సంబంధించిన ఐసెట్ పేపర్స్ అన్ని కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఐసెట్ ఆస్పిరెంట్స్కు మన లింక్ను షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ చేయండి స్టాటిస్టికల్ ఎబిలిటీలో కంప్లీట్ స్కోర్ చేయడానికి. మీకు రిమైనింగ్ షిఫ్ట్ల క్వశ్చన్స్ కూడా ఈ వీడియో రూపంలో ఈ విధంగా చేస్తూ మీకు మీకోసం పెడతాము. సో 2023కి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్ పేపర్, రిమైనింగ్ షిఫ్ట్స్, మ్యాథమెటికల్ తర్వాత అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జీబ్రాయిక్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.